జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని డ్యామేజ్ చేయడం కోసం హిందువులే అంటే ఇందులో టీడీపీకి సంబంధించిన హిందువులు బీజేపీకి సంబంధించిన వ్యక్తులే దాడులు చేసి గుడులను టార్గెట్ చేసి ఎక్కడో ఒకసారి ఏదో ఒక ఇష్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను కానీ ఆయన వెల్ఫేర్ ఫండ్స్ను కానీ అడ్డుకోవాలని చూడడానికి ఇది ఒక ఎత్తుగడగా చంద్రబాబు నాయుడు భావించాడు. చంద్రబాబు నాయుడు ఈ ఎత్తులు వేయడంలో బాగా సిద్ధహస్తుడు, అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే అతను రాజకీయంలోకి వచ్చేటప్పటి నుండి కూడా ఇటే ఎత్తులతోనే కాలం గడిపాడు. ఫస్ట్ 5 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదే పనిచేశాడు, లేకపోతే ఫస్ట్ సారి సీఎం ఎమ్మెల్యే అయిన వాడికి మంత్రి పదవి రాదు. రాజశేఖర రెడ్డి అభిమానంతో ఆడికి మంత్రి పదవి ఇప్పించారు. ఇప్పించిన రోజు నుండి ఆడికి కన్ను కొట్టాయి, నేను ఎప్పుడు దేశ ప్రధానమంత్రి అవ్వాలనే ఆలోచన కల వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆడు రూపాయి లేకుండా ఇంట్లో 2 ఎకరాల పొలముతో ఉమ్మడి కుటుంబంలో పైకి వచ్చిన వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారుని ఎలా డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో తన మీడియాను తన అనుయాయులను మారుమూల ప్రాంతానికి పంపించేసి ఎక్కడ జనావాసం లేని ప్రాంతానికి పంపించేసి అక్కడ గుడులను ధ్వంసం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది వాళ్ళు చేసిన కుట్రే. దానికి బీజేపీ వంతన పలుకుతుంది. పట్టుకోమని మీరు అంటారు, ఎక్కడ పట్టుకోవాలి? మారుమూల ప్రాంతం, అక్కడ మనిషి సంచారం లేని ప్రాంతానికి మీరు వాళ్లకు ప్యాకేజ్ ఇచ్చి పంపించి ఈ పని చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమో మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీలో ఉన్న అలవాటే అది. కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డికి కానీ క్రైస్తవులకు కానీ గుడుల మీద దాడి చేసే ఆవశ్యకతే లేదు. పరిపాలన మాది, పరిపాలన సక్రమంగా సాగేటప్పుడు మాకై మేము మట్టి జిమ్ముకోవడం, మాకై మేము రొచ్చులబడ్డం మాకు అవసరమా? అది గుర్తుపెట్టుకోండి. కానీ మీరు చేసేదంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల జనాలు పూర్తిగా వ్యతిరేకిస్తారు, చూస్తున్నారు. రాబోయే రోజులలో నీకు ఇంకా ఎలా బుద్ధి చెప్పాలో దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హిందూ మతానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తీసుకెళ్తున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కదా, పూజారులే ఆహ్వానిస్తున్నారు కదా అయ్యా నువ్వు రావాలయ్యా అని. ఎందుకు వస్తున్నాడు ఆయన? తన మతాన్ని కూడా పక్కన పెట్టి నేను మానవాళికి ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల జనానికి ముఖ్యమంత్రి అంటున్నాడు కానీ లేదు ఒక క్రైస్తవులకు ముస్లింలకు అని చెప్పట్లే. ఆయన నాకు భారతదేశ సాంప్రదాయం ప్రకారము క్రైస్తవుడైనా భారతదేశ చట్టాన్ని గౌరవించాలి, కాబట్టి ఆడు ఏ కులస్తుడైనా మనము ముఖ్యమంత్రిని చేశామా? ఆయన్ను మీరందరూ ఓట్లేస్తేనేగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అవ్వకముందు ఆయన క్రిస్టియన్ అని మీకు తెలుసు కదా. రాజశేఖర రెడ్డి క్రైస్తవుడు, వాళ్ళ కుటుంబము 3 తరాల నుండి క్రైస్తవులని తెలుసు కదా. మరి మీరు ఎందుకు ఓట్లేశారు? మీరు ఓట్లేసినందుకు చాలా సంతోషము. మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.